పట్టణం అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే, ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మొత్తం 2 నెలల పాటు కష్టపడి 7,500 కోట్లు ఒక పక్కకు పెట్టి రైతులకు సబ్జెక్ట్ కాబట్టి 70 లక్షల మంది రైతులు ముంచట కాబట్టి అది కూడా వాళ్ళు నాట్లేసే టైంకు ఎరువులు విత్తనాలకు వాళ్ళ కూలి పనులకు పైసలు అందాలి కాబట్టి కమిట్మెంట్ తో కేసీఆర్ గారు అక్కడ పక్కకు పెట్టి దాన్ని మరి ఒక ముద్దకు తీసుకొచ్చినప్పుడు దాన్ని దందనిస్తుంది. వీళ్ళకు ఉందా కమిట్మెంట్? నిన్న వేరు ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్ల తరం మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే, ఎప్పుడు పెడతాయా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న చెప్పు తీసుకుంటున్నారు అంటున్నారు. ఎందుకు ఆ మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి పట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పెడతది రాయి అంటే దానికి చెప్పు తీసుకొడతాం. నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పిన మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగల? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా గడిగేపాలి. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర నాయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత అహంకారం, చెప్పు తీసుకొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లా చెప్పి చేస్తా ఉన్నా. రైతులకు చెప్పాలి ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు, ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిండీ రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు, కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయంగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియో? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది కానీ మర్చిపోయి చూపెట్టిన 2 లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తా అందువల్ల. ఓ ఇంత ఎగిరిత పడతారా, ఇంత ఎత్తి పడతారా? ఎత్తి మేం పడతలేము, ఎగిరితం మేం పడతలేము, తొందర మేం పడతలేము. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు? మనమా? మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతా. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 రానేవంటే 7వయనా రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నిన్ను నువ్వే ఎవరెవరిని ప్రశ్నించాలి స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర. అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతున్నారు ఒక ఆయన, కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన ఇప్పుడు మాజీ మంత్రి, మంత్రి అంటే ఆయనకి అర్థమైంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళు అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు, ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మననే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి యాద్ చేద్దాం మనం. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు, మీరందరూ జెడ్పీటీసీ ఎంపీలు, సర్పంచులు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? ఏ కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా, తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప, తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం మనం. మేమే అంటలేము ఎప్పటి నుంచి ఇస్తారు తా మీ మీరు గది చెప్పు అంటే దానికి మళ్ళా ఓ టైం ఇయరా ఇస్తాం పై. మేమేమంటున్నాం ఇట్లా, మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను, ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్క పత్రం అంటే సరే మేము కూడా గమ్మునున్నాం, ఏం అనలేదు.
ఇందుకు అనద్దు నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినటువంటి ప్రజలు మనకు 15 ఇచ్చారు. అలాగో 3 నెలలు 100 రోజులు